పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ లో హైకోర్టు ప్రశ్న చెప్పించుకున్నాము దానికి మషూరాబాద్ నుంచి 500 అదే మాదిరిగా సికింద్రాబాద్ నుంచి 500 మంది ఈ రోజు లాటరీ పద్ధతిలో వాళ్ళకి అలాట్ చేసి ఇక్కడ గృహప్రవేశం వాళ్ళు చేసుకున్నాము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఎన్నో ఏళ్ల సంది ఎదురు చూస్తున్నారు పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతురు గత ప్రభుత్వాలు ఏమి ఇల్లు కట్టలే ఏమి కట్టలే వాళ్ళు కరెంట్ ఇయ్యలే నీళ్ళు ఇయ్యలే ఏమి ఇయ్యలే ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక గత 9.5 సంవత్సరాల సంది కూడా అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేదలకు ఇల్లు కట్టించాలి పేదలకు గృహలక్ష్మి పథకం ఇవ్వాలి 3 లక్షల రూపాయలు దళితులకు దళిత బంధు ఇవ్వాలి రైతులకు రైతు బంధు ఇవ్వాలి రైతు బీమా కూడా ఇవ్వాలి అదే మాదిరిగా మహిళలకు సాయ పింఛను ఇవ్వాలి అదే మాదిరిగా దివ్యాంగులకు కానీ ఉత్తర మహిళలకు కానీ అందరికీ కూడా పింఛను ఇవ్వాలి 24 గంటల కరెంట్ ఇవ్వాలి సాగునీరు ఇవ్వాలి తాగునీరు ఇవ్వాలని తీసుకొచ్చిన ఘనత 28 దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఏ రాష్ట్రంలో ఇన్ని స్కీములు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది 130 ఏళ్ల చరిత్ర అని చెప్తుంది పెద్ద పెద్ద మాటలు అని చెప్తారు జోడో యాత్ర అని తిరిగిరు చోడో యాత్ర అని తిరిగిరు కానీ 56 ఏళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని సత్యనాశనం చేసి నాశనం చేసింది కాంగ్రెస్ గత 20 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం కూడా చేసింది గత 9.5 సంవత్సరాల సంది కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో ఎవ్వరు కూడా వాళ్ళ దేశం అంతా కూడా నీళ్లున్నా కానీ నీళ్లు ఇవ్వలేకపోయింది కరెంట్ ఉన్నా కానీ కరెంట్ ఇవ్వలేకపోయింది ఎవ్వరు కూడా పేద ప్రజలకు దేశంలో ఎవ్వరు కూడా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అయితే పిటాల పిరం చేసిపోయింది గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ప్రతి ఒక్కటి మనం కొనలేకుండా పేదలు అయితే బతకలేకుండా చేసిపోయింది బీజేపీ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ అయితే మొత్తం సత్యనాశనం చేసిపోయింది ఆ పార్టీ కూడా సత్యనాశనం అయిపోయింది దివాలు తీసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే 56 ఏళ్ళు పరిపాలించింది మన సీఎం కేసీఆర్ గారి ముందు 9 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు ఒక నీళ్లు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు వాసన పింఛను ఇవ్వలేదు దళిత బంధు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక పేద ప్రజలకు అన్ని రకాలు కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ నిజమే 3000 గృహలక్ష్మి అంటే ఒక నియోజకవర్గంలో నా దగ్గర 3000 గృహలక్ష్మి పంచుతుంటే పేద ప్రజలకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున అంటే 90 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో అదే మాదిరిగా 1100 మందికి దళిత బంధు పంచినాం ముందు 100 మందికి ఇచ్చినాం అంటే 1200 పంచుతుంటే దళితులను వ్యాపారస్తులను చేయాలి దళితులను గొప్పలను చేయాలి దళితులను ధనికులను చేయాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన స్కీము దళిత బంధు వాళ్ళకు కూడా 120 కోట్ల రూపాయలు 120 95 మందికి ఇచ్చినాం మేము 1 లక్ష రూపాయలు చెప్పిన అదో 50 కోట్లు అంటే 260 కోట్లు ఇదే నెలలో పేద ప్రజలకు అంతా కూడా పంపిణీ కార్యక్రమం ఒక్క నియోజకవర్గంలో దానికి తోడు రోడ్లలాగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చినాక మన గ్రామాలన్నీ కూడా ఒక అద్భుతంగా జరిగినాయి అవార్డులన్నీ కూడా మనకి మున్సిపాలిటీ 142 మున్సిపాలిటీలు ఉన్నాయి నా దగ్గరనే 10 కార్పొరేట్ మున్సిపాలిటీలు ఉన్నాయి ప్రతి ఒక్క మున్సిపాలిటీకి మంచి అవార్డు వస్తుంది బాగా మా కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ కోఆప్షన్ మెంబర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు ఎవ్వరు కూడా తన వంతు వాళ్ళ గ్రామాన్ని మంచిగా ఉంచాలని 12769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో మంచిగా డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు ట్యాంకరు ట్రాలీ హరితారం నర్సరీ మంచి పచ్చగా గ్రామాలన్నీ అయిపోయింది ప్రతి ఒక్క గ్రామం కాబట్టి మన తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది కాబట్టి పచ్చటి తెలంగాణ అయింది ఐటీ కంపెనీలు ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే జనం మొత్తం ఐటీ అంటే హైదరాబాద్ వచ్చేసి అమెరికా తర్వాత ఐటీ హబ్ అంటే ఏదంటే హైదరాబాదే మన కేటీఆర్ గారు కృషి మనం ఐటీలో మనమే 1 హరితారంలో మనమే 1 తాగునీటిలో మనమే 1 సాగునీటిలో మనమే 1 ప్రతి ఒక్క దాంట్లో ఇట్లా చూసుకుంటే గురుకుల పాఠశాల పెట్టిన దాంట్లో మనమే 1 ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే 1 మన సీఎమే దేశంలో 1 మన కేసీఆర్ గారు మనకు దొరకడం ఒక గొప్ప మార్పుడు మనందరిది కూడా అదృష్టం వీళ్ళ ఎంత పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్లో గృహప్రవేశానికి పోతే ఎంత సంతోషం వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఎప్పుడు కూడా కళలు కూడా కనలే వాళ్ళు వాళ్ళు ఇలా కళలన్నీ కూడా మాకు సొంతింటి కళ వాళ్ళకి నిమ్మణం అయిపోయింది అని చెప్పి గృహప్రవేశం అయితే వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అన్ని రకాలు చేస్తున్నందుకు చాలా సంతోషం వాళ్ళందరికీ లబ్ధి పొందిన అందరికి కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ జై జై.